హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇంతకుముందు మనము లాస్ట్ వీడియోలో మాట్లాడినట్టు మనం వేరే సెపరేట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా. సో ఫస్ట్ నేను మీకు ఎఫ్ఏక్యూస్ అన్ని ఆన్సర్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు కమెంట్స్లో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను కంపల్సరిగా దాన్ని ఆన్సర్ చేస్తాను. సో ఈరోజు ఈ సిరీస్లో నేను ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఫేమస్ మార్షల్ ఆర్ట్ ది హిస్టరీ అండ్ దానికి ఉన్న స్పెషాలిటీస్ కవర్ చేస్తా. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్న మార్షల్ ఆర్ట్ ఆబ్వియస్లీ కరాతే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది కరాటీ అంటారు లేదా కరాటే అంటారు, యాక్చువల్గా అది రెండు కాదు, మనం దాన్ని ప్రొనౌన్స్ చేయాల్సింది కరాతే. ఓకే, సో ఎండింగ్లో ఉంది త, త అనే శబ్దం. సో కరాతే అనేది అది యాక్చువల్ వర్డ్. అండ్ కరాతే అనేది ఒక మార్షల్ ఆర్ట్ సిస్టమ్, ఏదైతే దీంట్లో అయితే స్ట్రైక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంట్లో అటాకింగ్ మూవ్స్ అండ్ డిఫెన్సివ్ మూవ్స్ ఉంటాయి, కానీ మోస్ట్లీ స్ట్రైక్ బేస్డ్ సిస్టమ్ అనమాట. అంటే కిక్స్, పంచెస్ ఇలాంటి దానిపైన ఎంఫసిస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పాపులర్ బిలీఫ్ ఏదైతే ఉందో, లైక్ కరాతే అంటే ఒక్క మార్షల్ ఆర్ట్ అని, అది కరెక్ట్ కాదు. కరాతే అనేది ఒక సిస్టమ్, అంటే డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ అన్నిటినీ కలిపి కరాతే అంటాం. కరాతే అంటే జస్ట్ ఒక స్టైల్ కాదు, కరాతే అనేది చాలా స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి దాంట్లో. సో వాటన్నిటికీ ఒక కామన్ టర్మ్ కరాతే. అండ్ ఇంకొక కామన్ మిత్ ఏంటంటే కరాతే అనేది జపాన్ నుంచి వచ్చిందని. వెల్, ఇప్పుడు మోడర్న్ డే చూస్తే అయితే జపాన్ నుంచి వచ్చినట్టు, కాకపోతే దాని యాక్చువల్ ఒరిజిన్ ఏదైతే ఉందో అది ఓకినావన్ ఐలాండ్స్లో రియుకు కింగ్డమ్ అని ఉంటుంది. ఓకినావా ఐలాండ్ ఏదైతే ఉందో అది మెయిన్ పార్ట్ ఆఫ్ జపాన్ కాదు ఇంతకుముందు. సో ఆ సిస్టమ్ అక్కడి నుంచి వచ్చింది. సో ఇప్పుడు మనం కరాతేలో ఉన్న కొంచెం హిస్టరీలోకి వెళ్దాం, కరాతేలో ఉన్న హిస్టరీకి, సో దట్ మనం యాక్చువల్ ఆర్ట్ ఏంటి, దాన్ని అన్ని కలిపి కరాతే ఎందుకు అంటారో తెలుసుకోవడానికి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఆయనంత మటుకు షార్ట్గా ఉంచడానికి ట్రై చేస్తాను. నేను పెద్దగా హిస్టరీ చెప్పదలుచుకోలేదు, బికాస్ ఆయన హిస్టరీ అంటే చాలామంది బోరింగ్గా ఉంటుంది. సో సి, ఓకినావా కింగ్డమ్ ఆర్ ఓకినావన్ ఐలాండ్ ఏదైతే ఉండేదో అది ట్రేడ్ సెంటర్గా ఉండేది. సో చైనీస్, యూనో, ట్రేడ్ చైనీస్తో వాళ్ళు చాలా ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ ఓకినావన్ హయ్యర్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు చైనాకి చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, అండ్ బిజినెస్ ట్రేడ్స్ వాళ్ళకి చాలా ఉండేది. సో ఓకినావన్స్కి ఒక వాళ్ళ ఓన్ సిస్టమ్ ఉండేది, మార్షల్ ఆర్ట్ సిస్టమ్. దాన్ని వాళ్ళు తే అనేవాళ్ళు. తే అని అంటే నథింగ్ బట్ హ్యాండ్, చెయ్యి. సో వాళ్ళు ఆ మార్షల్ ఆర్ట్ సిస్టమ్ని తే అని పెట్టేవాళ్ళు. సో ఇది ఈ సిస్టమ్ రాను ఇక్కడున్న ఎలిట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సిస్టమ్ని అక్కడ చైనాకి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న లోకల్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మళ్ళీ అడిక్ట్ వచ్చి దాంట్లో కొన్ని చేంజెస్ అయ్యి అలా మార్షల్ ఆర్ట్ ఇవాల్వ్ అవుతూ ఉండింది. సో ఇంతకుముందు నేను ఒకసారి వేరే దగ్గర విన్నాను అనమాట, దట్ ఈ కరాతే ఏదైతే ఉందో ఫార్మర్స్ దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు సోల్జర్స్ నుంచి కాపాడుకోవడానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని, అండ్ వాళ్ళు దాన్ని డెవలప్ చేశారని. అది దానికి సంబంధించి అయితే ఎక్కడ ఫ్యాక్ట్స్ లేవండి, అది టోటల్గా అది నిజం కాదు అనే చెప్పొచ్చు. కరాతే అనేది ఎలీట్ క్లాస్ వాళ్ళే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అంటే సొసైటీలో హయ్యర్ సొసైటీ వాళ్ళే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మోస్ట్లీ వారియర్ క్లాస్లో వారియర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి అది ఎక్కువ అవసరం. సో వాళ్ళు ఆ టెక్నిక్స్ని సీక్రెటివ్గానే ఉంచేవాళ్ళు, వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని ఇవాల్వ్ చేసేవాళ్ళు. సో అలా చైనీస్ సిస్టమ్ నుంచి కొన్ని చైనీస్ కుంఫు నుంచి కొన్ని ట్రేడ్స్ తీసుకొని అండ్ ఈ తేలో కలపడం అండ్ తేని అలా ఇవాల్వ్ చేసుకుంటూ వచ్చారు. వన్ ఆఫ్ ది మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే తే మీద ఉందో అది ఫూజాన్ వైట్ క్రేన్ సిస్టమ్. సో వైట్ క్రేన్ సిస్టమ్ టెక్నిక్స్ వచ్చేసి ఆ ఫూజాన్ అనే ఒక ప్లేస్ ఉంది చైనాలో, ఆ ప్లేస్లో నుంచి వచ్చిన కుంఫూది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కరాతే పైన. అలా ఇవాల్వ్ అవుతున్న సిస్టమ్ని, అలా ఇవాల్వ్ అవుతున్న మార్షల్ ఆర్ట్ సిస్టమ్ని వాళ్ళు నేమ్ చేంజ్ చేశారు, టోడితే అని పెట్టారు, అంటే చైనీస్ హ్యాండ్ అని పేరు పెట్టేశారు. దాని తర్వాత ఈ ఓకినావా కింగ్డమ్లో 3 మేజర్ సిటీస్ ఏర్పడ్డాయి అనమాట. మనకి ఎలా అయితే డిఫరెంట్ పెద్ద పెద్ద సిటీస్ ఎలా ఉంటాయో అలా ఓకినావా కింగ్డమ్లో 3 మేజర్ సిటీస్ వచ్చాయి. అది వచ్చేసి షూరి,
నాహా అండ్ తుమారి. ఈ మూడు సిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా మాస్టర్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ కొంచెం స్టైల్ కొంచెం చేంజ్ అయింది. సో దాని తర్వాత రాను దాని పేరు చేంజ్ అయ్యి షూరిలో ప్రాక్టీస్ చేసేవాళ్ళని షూరితే ప్రాక్టీషనర్స్, నాహాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళని నాహాతే ప్రాక్టీషనర్స్ అండ్ తుమారిలో ప్రాక్టీస్ చేసేవాళ్ళని తుమారితే ప్రాక్టీషనర్స్ అలా వాళ్ళు షూరితేలో అలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మార్షల్ డిఫరెంట్ స్టైల్ అని కాదు, జస్ట్ ఆ సిటీలో ప్రాక్టీస్ చేసేవాళ్ళని మీరు ఎక్కడ నేర్చుకున్నారని అంటే ఓకే షూరితే నుంచి, షూరి నుంచి వచ్చిన తే ఆర్ యూనో నాహా నుంచి వచ్చిన తే అని అలా పేరు కంటిన్యూ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఆ సిస్టమ్స్ రాను కొన్ని ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీస్కి కంప్లీట్ కంట్రోల్ వచ్చేసింది ఆ మార్షల్ ఆర్ట్ పైన. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకా దాన్ని ఇవాల్వ్ చేయడానికి ఇంకా కొన్ని వేరే వేరే మార్షల్ ఆర్ట్స్ నుంచి ఆర్ కొన్ని యూనో ఓల్డ్ స్టైల్స్ నుంచి అలా కొంచెం ఇన్స్పిరేషన్ చేసుకొని వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఇవాల్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చోజన్ మియాగి ఎవరైతే ఉన్నారో మన గుజరీ ఫౌండర్, ఆయన నహాతే అండ్ యూనో ఫ్యూజన్ వైట్ క్రేన్ సిస్టమ్ రెండుని కలిపి ఆయన గుజోరియు కరాతే క్రియేట్ చేశారు. సో అలానే ఊచిన్రీకి ఒక హిస్టరీ ఉంది, అలాగే షోరిన్రీకి ఒక హిస్టరీ ఉంది. సో ఈ మూడు పేర్లు ఏవైతే చెప్పాను నేను, ఊచిన్రియు, గుజోరియు అండ్ షోరిన్రియు, ఇవి కరాతేకి మదర్ స్టైల్స్. ఇవి మూడు మేజర్ స్టైల్స్ ఆఫ్ కరాతే. ఈ త్రీ మేజర్ స్టైల్స్ కాకుండా మనము యూజువల్గా ఎస్పెషల్లీ మన రెండు తెలుగు స్టేట్స్లలో వినేది షోటోకాన్ కరాతే ఆర్ షోటోకాన్ రియు కరాతే. సో షోటోకాన్ రియు కరాతే ఫౌండర్ వచ్చేసి గిచిన్ ఫునకాష్ గారు. సో షోటోకాన్ కరాతేకు ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. గిచిన్ ఫునకాష్ గారు షోరిన్ రియు, షూరి రియు అండ్ జాపనీస్ ఆర్ట్ ఉంది ఒకటి కెందో అని, ఈ మూడు కలిపి ఆయన ప్రాక్టీస్ చేసేవారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన ఎప్పుడు దీనికి షోటోకాన్ కరాతే అని ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎవరు అడిగినా ఆయన కరాతే అనే అనేవారు. సో కానీ ఆయన షో గిజిన్ ఫునకాష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జస్ట్ కరాతే ప్రాక్టీషనర్ కాదు, ఆయన ఒక మంచి పోయెట్. సో ఆయనకు ఒక పెన్ నేమ్ ఉండేది, దాని పేరు వచ్చేసి షోటో. సో ఆయనకి అట్ ద సేమ్ టైం ఆయన కరాతే ఒక హాల్లో నేర్పించేవారు, దేని అయితే నార్మల్గా ఖాన్ అని పిలుస్తారు. ఖాన్ అంటే జస్ట్ ఒక హాల్ ఎక్కడైతే ఒక యాక్టివిటీ అవుతుంది. సో ఆ ఖాన్కి వెళ్ళి కరాటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో అక్కడ వెళ్తూ ఆయన ఏ కరాతే అంటే షోటోకాన్ కరాతే అని పేరు వచ్చింది. అంతేగాని గిచిన్ ఫునకాష్ గారు ఎప్పుడు దానికి షోటోకాన్ కరాతే అని పేరు పెట్టలేదు. ఆయన తర్వాతే ఆ స్టైల్ ఫేమస్ అయ్యి ఆయన షోటోకాన్ కరాతే అని అది ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో గిచిన్ ఫునకాష్ గారు కరాతే అని అనకముందు కూడా అది అందరూ ఇంకా అది జస్ట్ చైనీస్ నేమ్తోనే పిలిచేవారు. లైక్ గుజోరియు కరాతే అనేవాళ్ళు కాదు, గుజోరియు టోడితే అంటే చైనీస్ హ్యాండ్. సో జపాన్ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్లో చైనాతో వార్కి వెళ్ళిందో ఆ టైంలో ఆ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించడానికి ఆయన ఈ మార్షల్ ఆర్ట్ సిస్టమ్కి కరాతే అని పేరు పెట్టారు. కరాతే అంటే ఒక జాపనీస్ వర్డ్, అది ఎంప్టీ హ్యాండ్ అని అర్థం. సో దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయడానికి చాలామంది నేర్చుకోవడానికి ఆయన జూడోలో ఉన్న బెల్ట్ సిస్టమ్ని, జూడోలో ఉన్న డిసిప్లిన్ని ఆయన కరాతేలో కలిపేశారు. అలా కలిపిన తర్వాతే మనకి కరాతేలో బెల్ట్ సిస్టమ్ వచ్చింది. దానికంటే ముందు బెల్ట్ సిస్టమ్ అనేది కరాతేలో లేదు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్కి బెల్ట్ సిస్టమ్ అనేది ఉండదు. ఏన్షియంట్ మార్షల్ ఆర్ట్స్లో బెల్ట్స్ అనేది ఉండదు. అది ఇప్పుడు మీకు వచ్చే మార్షల్ ఆర్ట్ స్టైల్స్లో మీకు బెల్ట్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో అదంతా జూడో నుంచి వచ్చింది అండ్ దాని ఇన్స్పిరేషన్తోనే కంటిన్యూ అవుతుంది. బెల్ట్ సిస్టమ్కి ఒక సింపుల్ పెట్టడానికి ఒక సింపుల్ రీజన్ ఏంటంటే ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు తనకి ఎంత నేర్పించాలని జూడోలో ఒక సిలబస్ టైప్లో ఉంటుంది. సో అది ఏ సిస్టమ్ ఎవరికి ఎంత నేర్పించాను ఎంత నేర్చుకోవాలి అనేది తెలియడానికి అప్పుడు పాతకాలంలో ఒక మాస్టర్ దగ్గరే మొత్తం సిస్టమ్ నేర్చుకున్నాడు. రాను మనం ఇవాల్వ్ అవుతున్న కొద్దీ సో మనం ఒక ప్లేస్లో పుడతాం, ఇంకో ప్లేస్లోకి చదువుకుంటాము, ఇంకో ప్లేస్లో జాబ్ చేస్తాము. సో ఇలా ట్రాన్సిషన్ అవుతున్న కొద్దీ మనం ఆ స్టైల్ కంటిన్యూ చేయాలనుకుంటే వేరే మాస్టర్స్ కూడా తెలియాలి అసలు ఇతను ఎంతవరకు నేర్చుకున్నారు, మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి ఇతని నుంచి, అలాంటివి తెలుసుకోవడానికి బెల్ట్ సిస్టమ్ పెట్టారనమాట. సో దాంతో ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, తను ఎంత ట్రైన్ అయ్యారు, తన నుంచి ఎంత ట్రైనింగ్ ఇంకా ఎంత ట్రైన్ చేయాలనేది తెలుసుకోవడానికి ఇది బెల్ట్ సిస్టమ్ అన్నిటికంటే సింపుల్ సిస్టమ్ అనమాట. సో ఈ బెల్ట్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి మనకి కరాతేలో కతాస్కి, బూన్కాయ్కి,
అండ్ కీ కీహాన్ కీ ఇవన్నిటికి ఇంపార్టెన్స్ లైక్ ఇది ఇంత చేయాలి ఇది ఇంత చేయాలని రావడం స్టార్ట్ అయింది. ప్రీవియస్గా మీరు చూసుంటే ఎప్పుడైతే ఈ బెల్ట్ సిస్టమ్ కంటే ముందు ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ టైమ్స్లో కథాకి బూన్కాయ్ కంటే ముందు కిహాన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ కథ ఒక వరకు నేర్చుకుని అండ్ సారీ దాని తర్వాత భూన్కాయకి వెళ్ళి అలా మెల్లిమెల్లిగా ఇవాల్వ్ అవుతునేవాళ్ళు. అండ్ ఆ టైంలో ఒక టైం లిమిట్ పెట్టుకునేవాళ్ళు కాదు. లైక్ ఫునకాషి గారే ఒక కథ వాళ్ళ స్టూడెంట్కి నేర్పించుంటే మినిమం అది 6 months to 3 years వరకు ఆ కథనే నేర్చుకునేవాళ్ళు, ఆయన ఇంకో కథ నేర్పించేవారు కాదు. సో ఆ పేషెన్స్ అలా ఉంది కాబట్టి ఆ టైంలో మాస్టర్స్కి అంత నాలెడ్జ్ వచ్చింది. సో కరాతే ఎవల్యూషన్ అనేది అందరితో ఆగిపోలేదు, ఇంకా చాలా స్టైల్స్ ఇవాల్వ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యోకుషిన్ అని కరాతేలో అది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టైల్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, అది కాంబినేషన్ ఆఫ్ గోజురియు అండ్ షోటోకాన్ ఈ రెండు స్టైల్స్ కలిపి ఆయన మాస్టర్ యామారైతే గ్రాండ్ మాస్టర్ ఉన్నారు క్యోకుషిన్ కరాతేకి, ఆయన క్యోకుషిన్ కరాతే ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇషిన్ రియు కరాతే, ఇది కాంబినేషన్ ఆఫ్ షోరిన్ రియు, గోజోరియు అండ్ కుబోడో అనే జాపనీస్ వెపన్ సిస్టమ్ ఉండేది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ కరాతే ఏంటంటే ఇది ఇవాల్వ్ అవుతూనే వచ్చింది. లైక్ ఎవరైతే అందరు గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారో కరాతే ఆ స్టైల్కి ఎవరైతే గ్రాండ్ మాస్టర్స్ కానీ ఫౌండర్స్ కానీ ఉన్నారో వాళ్ళు చాలా ఓపెన్గా ఉండేవాళ్ళు. అంటే వేరే స్టైల్స్ని స్టడీ చేసేవాళ్ళు, వేరే స్టైల్స్లో స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళ వీక్నెస్ ఏంటి అది స్టడీ చేసుకుంటూ మన స్టైల్ని మనం ఇంక ఎలా ఇవాల్వ్ చేయాలి అని వాళ్ళు చాలా. అలానే కొన్ని కండిషనింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, లైక్ మీరు హోజో ఉండో చూసుంటారు, గోజో రియు వాళ్ళు బాగా చేస్తారు దీనికి, గోజో రియు అండ్ ఊచిన్ రియు వాళ్ళు. సో ఈ అంటే హోజో ఉండో అని అంటే ఎక్సర్సైజెస్ ఏవైతే వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి వాళ్ళ కండిషనింగ్ పెంచుకోవడానికి చేసే ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ జపాన్ నుంచే కాకుండా వేరే వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఉన్న వారియర్స్ వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉంచుకుంటారు, వాళ్ళ స్ట్రెంత్ ఎలా పెంచుకుంటారు, ఆ సిస్టమ్స్ వేరే వేరే కంట్రీస్లో ఉన్న టెక్నిక్స్ అన్ని వాళ్ళు స్టడీ చేసి దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని అలా ఇవాల్వ్ చేసుకున్నారు. సో అండ్ కరాతే ఈజ్ అగైన్ నేను చెప్తుంది అంటే కరాతే అనేది ఒక్క మార్షల్ ఆర్ట్ కాదు, అది రియుకు కింగ్డమ్ అండ్ జపాన్ నుంచి వచ్చిన అన్ని మార్షల్ ఆర్ట్స్కి ఒక కామన్ టర్మ్ కరాతే. సో ఫిలాసఫీ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ మన మార్షల్ ఆర్ట్స్లో హార్డ్ స్టైల్ అండ్ సాఫ్ట్ స్టైల్ అని ఉంటుంది. సో షోటోకాన్లో మీరు స్టార్ట్ అవుతే, ఒకవేళ మీరు షోటోకాన్ కరాతే ప్రాక్టీస్ చేస్తే మీకు బిగినింగ్ అనేది మొత్తం హార్డ్ స్టైల్, లైక్ మీరు 5th dan వరకు వెళ్ళేంత వరకు మీకు హార్డ్ స్టైల్ ఉంటుంది. అంటే స్ట్రైట్ అటాక్స్, పవర్ఫుల్ అటాక్స్, స్ట్రాంగ్ అటాక్స్, టోటల్ డిపెండెన్సీ స్పీడ్ పైన, స్ట్రెంగ్త్ పైన, పవర్ పైన ఉంటుంది. అదే మీరు వేరే ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోజోరియు తీసుకుంటే అది సాఫ్ట్ మార్షల్ ఆర్ట్, అక్కడ కూడా మీరు అక్కడ మీరు లెవెల్కి వెళుతున్నా కానీ అది సాఫ్ట్గానే ఉంటుంది. ఐమ్ సారీ. సో వాళ్ళు ఆ సాఫ్ట్నెస్ మీద బిలీవ్ చేస్తారు, అంటే టెక్నిక్స్ పైన ఆ టర్నింగ్ మోషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ సిస్టమ్స్లో. అండ్ మీరు మళ్ళీ షోటోకాన్ కరాతేకి వస్తే 5th dan తర్వాత ఇంకా మీరు ముందరికి వెళ్తూ ఉంటే ఆ షోటోకాన్ కరాతేలో ఆ స్ట్రెంగ్త్ స్పీడ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి సాఫ్ట్నెస్ మీద, అంటే మీ టర్నింగ్ రొటేషన్స్ మీద, అలాంటి టెక్నిక్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తూ ఉంటుంది. సో సాఫ్ట్ స్టైల్ కరాతే అండ్ సారీ సాఫ్ట్ స్టైల్ మార్షల్ ఆర్ట్, హార్డ్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్. ఏ మార్షల్ ఆర్ట్, మోస్ట్ ఆఫ్ ది మోడర్న్ మార్షల్ ఆర్ట్స్ వచ్చేసి హార్డ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయి అవి కాంబినేషన్ ఉంటాయి, సగం సాఫ్ట్ సగం హార్డ్ అని. వెల్ కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఏవైతే టోటల్గా సాఫ్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాయిచీ చూసుకుంటే ఓకే, అది ఇప్పుడు మనము ఏదో మూవింగ్ యోగా లాగా చేస్తారు కానీ లైక్ యాక్చువల్గా అది ఒక మార్షల్ ఆర్ట్. సో దాంట్లో చూస్తే మీకు అన్ని సాఫ్ట్ టెక్నిక్స్ ఉంటాయి, ఓపెన్ హ్యాండ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఓపెన్ హ్యాండ్ టెక్నిక్స్ గురించి వస్తే వన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ కరాతే ఏంటంటే కొన్ని మూమెంట్స్ హిడెన్ ఉంటాయి కరాతేలో. ఓకే, అంటే మీరు చేస్తున్న కథ అది చూడడానికి ఒక మీనింగ్ లాగా కనిపిస్తుంది, అండ్ మీరు దాని ఇంప్లికేషన్, మీరు దాన్ని అప్లై చేసేటప్పుడు అది డిఫరెంట్గా అవుతుంది. ఓకే, సో క్లోజ్డ్ హ్యాండ్ టెక్నిక్స్, ఓపెన్ హ్యాండ్ టెక్నిక్స్ అని ఉంటాయి. సో ఏ హ్యాండ్, ఏ టెక్నిక్ ఓపెన్ హ్యాండ్ టెక్నికో, ఏ టెక్నిక్ క్లోజ్ హ్యాండ్ టెక్నికో, అది మీరు దాన్ని స్టడీ చేయాలి.
అది మీరు స్టడీ చేయకుండా మీరు కథ నేర్చుకోకూడదు. ఈ కథకి ఈ మధ్య చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది. కథ మీరు కాంపిటీషన్లో చేస్తే మీకు ప్రైజ్ వస్తుంది, లేదా మీరు సింపుల్గా ఒక స్ట్రైట్ పంచ్ రౌండ్ హౌస్ కిక్ ఆర్ యూనో రివర్స్ రౌండ్ హౌస్ కిక్ నేర్చుకుంటే మీరు కాంపిటీషన్లో దిగి మెడల్స్ కొట్టచ్చు. కానీ ఇఫ్ ఒకవేళ మీరు కరాతేని డీప్గా స్టడీ చేయాలి అనుకుంటే కథ కంటే ముందు కిహాన్, అండ్ దాని తర్వాత బుంటాయి అండ్ కుమతే, ఈ మూడిటి పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. అండ్ అంటే దట్ డజంట్ మీన్ మీరు కథాన్ని పట్టించుకోకూడదు, నో, కథాన్ని పట్టించుకోవాలి. కానీ ఈ మూడు థింగ్స్ ఏవైతే నేను చెప్పానో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎప్పటివరకు అయితే బున్కాయ్ని అండ్ కిహాన్ బున్కాయ్ కిహాన్ అండ్ కుమతేని కంప్లీట్గా అర్థం చేసుకోరో మీకు కథలో ఉన్న అన్ని టెక్నిక్స్ మీకు ఎప్పటికీ అర్థం కావు. సో మీరు నేర్చుకునేటప్పుడు అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కథ. కథ అనే ఎవ్రీథింగ్ అని చాలామంది మాస్టర్స్ అంటారు, నేను దానికి ఒప్పుకుంటా. బట్ దానికి వాళ్ళు అనడానికి మీనింగ్ వేరు. ఎందుకంటే మీరు కథ నేర్చుకుంటున్న కొద్దీ ఈ బున్కాయ్ నాలెడ్జ్ అండ్ కుమతే నాలెడ్జ్ దాంట్లో కలిపి మీరు ఆ కథ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఆ టెక్నిక్స్ అనేవి ఇంకా ఎక్కువగా అర్థమవుతాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది మనము దాన్ని అలా ఆలోచించము అండ్ ఆ యాంగిల్లో చూడడం కూడా. మోస్ట్లీ మనం ఒక దాని ఒక స్టెప్స్ లాగా ఒక ఇక్కడ కిక్ వస్తుంది, ఇక్కడ పంచ్ వస్తుంది, ఇక్కడ జంప్ వస్తుంది, అలానే చూస్తాం. సో నా రిక్వెస్ట్ కరాటే ప్రాక్టీషనర్స్కి ఏంటంటే మీరు కథాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్లీజ్ దానిపైన టైం స్పెండ్ చేయండి, సో దట్ మీకు క్లియర్గా టెక్నిక్స్ అన్ని అర్థమవుతాయి. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎఫ్ఏక్యూస్లో నేను మీకు చెప్పినట్టు ఏ స్టైల్ ఈజీ కాదు, యూ ఏ స్టైల్ నేర్చుకున్నా 100% ఇవ్వాల్సిందే ఒకవేళ మీరు దాంట్లో ఎక్సెల్ అవ్వాలనుకుంటే. ఐ హోప్ మీకు కరాతేకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు, బట్ యాజ్ నేను మీకు చెప్పినట్టు హిస్టరీ డేట్స్ చెప్పి నేను మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో నేను అవి మాత్రమే కవర్ చేశాను. నెక్స్ట్ నేను వేరే వేరే మార్షల్ ఆర్ట్స్ గురించి కూడా కవర్ చేస్తూ ఉంటా. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే.